Telangana CM KCR, Pratyeka Vimanamlo, Dillikki Bayalderaru. Pradhani Modi Saha, Paluvuru Kendra Mantrulanu, Kalavanunnaru. Kendram Nunchi Ravalsina, Nidhula Bakailu, Pending Pai, Projectla Pai Charchale, Agendaga Cheptunnaru. Pradhani Modi appointment avishyam pai prastutaniki spashtata nelakondi. Ika Dupakalo BJP Vijayam, GHMC Ennikala Phalitallo, TRS ki BJP Gatti Shock Ivvadam Lanti, Political Parinamala Nepathyamlo, Prastutam ee rendu partila madhya Matala Yuddham, O Range Londi. Ilanti Parastitilo, CM KCR, Akasmikanga, Dili Veltundadam, Churchaniam Samindi. Alage, Kendra Mantrulne Aina, Rajakiya Parmena, Vibetalu Tara Staiki chair in an epithumlo, E. Pariat and a Sajangani, Andarlo Asik Triptonde. Mood Rojalu Dili Lone Undaruna, CM KCR, Koni private Panalukuda, Purthu Cheskunar. Alage, Mukhyamantri Venta, Palaburu, Praja Pratinidulu, Unata the Karlukuda, Hastina Velar. Kalage, Dililo, right to Udyumam Upan the Kunan Epitimlo, Paluru Vipaksha Nathan and Kuda, KCR Kalsi, Avakas Mundanitalestone. Kendra Jelavanarula Saka Mantri Gajendra Singh Shekhawatto Samavesam Kanunna KCR Dirgha Kalanga Pending Lo Unna Palu Project Lapai Charchincharunnaru Krishna Godavari Jala Vivadala Vishayamlo Apex Council Samavesam Tarvata Parinamalapaina Matladataru Project Lavariga Neeti Ketayimpulu Saha Palu Amsalapai Konni Vignaptulu Cheyanunnaru Atu Paura Vimanayana Mantri Hardeep Singh Puritonu KCR Samavesam Kanunnaru ఈ ఇద్దరితో పాటు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామంతోను బేటిఐ నిదుల విషయంపై చర్చిస్తారు. ప్రధాని అపాయింట్మెంట్ పై ఇవాల సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. KCR tour by Marani Vivralu Madhali Bureau Chief Pradeep Andistaru Pradeep Greater Yenikala Tarwata Dili Vedikaga TRS Porat and Chestnani KCR Patike Prakatin Charu Mari KCR Dili Tourno Konanlo Chudalantara Asalu KCR Dili Tour Venakauna Anthari Event Antar Srividya Kachitanga Miranataga KCR Dili Ostuna Sandarbam Matram సర్వత్ర ఆసక్తి నెలకొంటున్న విషయంగానే భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటీవల GHMC ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి KCR మాట్లాడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అవన్నీ కూడా రాష్ట్రాలకు రాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అలాగే వ్యాపార చట్టాల లాంటివన్నీ కూడా రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాటం మాత్రమే కాదు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కూడగట్టే ప్రయత్నం కూడా టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని చెప్పిన పరిణామాల నేపథ్యంలో ఒకవైపు ఎన్నికలు ముగిసాయి వెంటనే ముఖ్యమంత్రి ఢిల్లీ రాబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాజకీయంగా ప్రభుత్వంపైన కలిసి పోరాడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఇప్పటికే శరద్ పవార్ నేతృత్వంలో కొద్దిమంది కొన్ని పార్టీల నేతలంతా కూడా కలిసి రాష్ట్రపతిని ఇవన్నీ కూడా వీరందరినీ కూడా కలవడము వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కూడా ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలన్న ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది కాబట్టి ఆ మేరకు కేసీఆర్ ఈ నేతలు ఎవరైనా కలిసే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయంగా జరుగుతున్న చర్చ కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఏమైనా జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అలాగే రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో చూసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అత్యంత వేగంగా దూకుడు ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా ప్రత్యామ్నాయ పార్టీగా తాము మాత్రమే ఉంటామని పరిణామాలు చెప్తున్న వారు ప్రకటనలు చేస్తున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీతో కేసీఆర్ ఏ రకమైన రాజకీయ సంబంధాలు కొనసాగిస్తారు ప్రత్యర్థిగానే చూస్తారా లేదా వారిని మరోసారి సాఫ్ట్ కార్నర్లో వెళ్లే ప్రయత్నం చేస్తారా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి రాసిన లేఖ కూడా ప్రధానమంత్రి సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాన పార్లమెంట్ భవన నూతన భవనాన్ని నిర్మించే తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించడం ఇవన్నీ చూస్తుంటే కనుక బీజేపీతో మరోసారి కొంత సత్సంబంధాల్ని సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా చూడాల్సిన పరిణామం కనిపిస్తుంది కానీ ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం కేవలం ముఖ్యమంత్రి
అధికారిక కార్యకలాపాల పేరుమే వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఆయన అపాయింట్మెంట్ కోరున్నారు. ఆ అపాయింట్మెంట్ సందర్భంగా రాష్ట్రానికి జరుగుతున్న రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇతోధికంగా ఇవ్వాలన్న విషయాన్ని, అలాగే రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కూడా భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రికమెండ్ చేసినప్పటికి కూడా అవేవి రాకుండా ఉండడము, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి వివాదం ఇంకా అలాగే కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు రావాల్సింది, వాటిని కూడా చర్చించేందుకు పౌర విమాన శాఖ మంత్రి కూడా కలుస్తారని సమాచారం తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి జీఎస్టీకి సంబంధించి తెలంగాణకు రావాల్సిన బకాయిలు వీటన్నిటి విషయంలో కూడా గత ఎన్నికల సందర్భంగా కూడా వాద ప్రతివాదాలు ఛాలెంజ్లు సవాలు విసిరిన పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరుతారన్న సమాచారం తెలుస్తుంది. కానీ దానికి సంబంధించిన అధికారిక సమాచారం కోసం మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ముఖ్యమంత్రి కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలు కూడా ఈ పర్యటన సందర్భంగా చూసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ఢిల్లీలో ఒక పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని కేటాయించింది. కాబట్టి ఆ శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లో నిర్మాణం ఏ రకంగా ఉండాలన్న సంబంధించిన స్థల పరిశీలన కూడా ముఖ్యమంత్రి ఈ పర్యటనలో చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. రాజకీయంగానే అత్యంత ప్రాధాన్యత కలిగిన సందర్భంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో, కేంద్ర ప్రభుత్వంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన సంబంధాలు నెరపబోతున్నారన్న దానికి సంబంధించిన ఒక వేదిక ఈ పర్యటన ద్వారా, ఆయన చేయబోతున్న సమావేశాల ద్వారా ఉండే అవకాశం కనిపిస్తుంది. అధికార పార్టీ మంత్రులు వీరంతరం కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోరడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసే విషయంలో ఎంత మేరకు ముందుకు వస్తుందన్న దానికి సంబంధించి ఒక బహిరంగ ప్రకటన రూపంలో వారి సంకేతాల్ని నేరుగా చెప్పేందుకే ముఖ్యమంత్రి పర్యటన వినియోగించుకోబోతున్నారు. లేదా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకం కావాలని కోరుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రైతాంగ సమస్య వేదికగా మిగతా పార్టీలు కూడా ఈ అంశంపైన కూడగట్టడము, లేదా తన మద్దతును వారికి తెలియజేయడం ద్వారా వారితో కలిసి భారతీయ జనతా పార్టీకి పైన పోరాడేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకునేందుకు ఈ పర్యటనని ఆయన వినియోగించుకోబోతున్నారన్న ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ రాబోతున్నారు. ఆ తర్వాత జరగబోతున్న సమావేశాలు, ఆయన కోరుతున్న అపాయింట్మెంట్లను బట్టి కేసీఆర్ ఏ రకమైన రాజకీయ నిర్ణయాలు, ఏ రకమైన రాజకీయ భవిష్యత్ సంబంధాలు కొనసాగించబోతున్నారు బీజేపీతో అన్నది తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.